ప్రతి ఒక్క యూనిట్ పోలీస్ యూనిట్ లో ఒక స్పెసిఫిక్ గా ఒక దిశ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేయడము, ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కూడా ఎనేబుల్ చేయడము, ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడము, ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ చేయడము. మనం ఈ దిశ చట్టం ప్రకారంగా 7 డేస్ అని మనం ఒక టైం లైన్స్ కూడా పెట్టుకున్నారు. చెప్పాలంటే ఎస్ మెనీ యాజ్ 167 కేసెస్ దేవర్ చార్జ్ షీటెడ్ విత్ ఇన్ 7 డేస్ దేవర్ ఏబుల్ టు అచీవ్ అండ్ దేవర్ ఏబుల్ టు గెట్ మెనీ కన్విక్షన్స్ ఇన్ 20 కేసెస్ విచ్ ఇన్క్లూడ్స్ 2 డెత్ పెనాల్టీస్ 5 లైఫ్ ఇన్ ప్రిజన్మెంట్. ఇద లెక్కలో కనబడుతుంది మీకు. సో దిస్ ఇస్ అచీవ్మెంట్ అనమాట. ఉట్టి చట్టం వస్తే మార్పులు వస్తుంది అని లేదు. ఇట్ నీడ్స్ టు హ్యావ్ యునో ఆల్ అదర్ ఎనేబులింగ్ సర్కమ్స్టాన్సెస్, ఎనేబులింగ్ ఫీచర్స్. యూ హ్యావ్ టు క్రియేట్ దట్ కండిషన్. యూ హ్యావ్ టు క్రియేట్ ద హోల్ ఈకో సిస్టమ్ ఇన్ కాన్సోనెంట్ విత్ ద యాక్ట్. కేసుల్లో 7 డేస్ లో చాలా ఛార్జ్ షీట్లు పడ్డాయి కదా సార్, సమ్ 100 సబ్ 20,000 కన్విక్షన్ 1,000 డబ్బు ఉన్నాయి సార్. 21 డేస్ లోపు కన్విక్షన్ వచ్చినవి ఎన్ని ఉన్నాయి సార్? మై ఫ్రెండ్ సార్, అది మనం ఈ చట్టంలో రాశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు, ప్రభుత్వం చీఫ్ జస్టిస్ని కూడా లెటర్ రాశారు. మనం కోర్ట్స్ కావాలి, దిశ కోర్ట్స్ అవుతుంది. సో మన కోరిక కూడా ఎట్లా అంటే అందరికీ, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ది స్టేట్, లెట్ అస్ ట్రై టు గెట్ దట్ యాక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అది మనం ఆ యాక్ట్ తొందరగా రావాలని వీళ్ళు పోరాటం చేయాలి. ఇది ఏమి న్యాయం ఇది? అంటే అవగాహన లేకుండా పనులు అలా చేస్తే ఎట్లా? వాళ్ళు కూడా సెషన్ పెట్టాలి, కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, ఒక ఉండాలి కదా లోపల నేర్చుకోవడం. సార్ రిగార్డింగ్ ఇన్సిడెంట్ సార్, ఒకటే క్వశ్చన్. నెల్లూరులో ఒక ఎమ్మెల్యే మహిళా ఎంపీడీఓ మీద దాడి చేశారు సార్, అది ఛార్జ్ షీట్ అయిందా, ఎంతవరకు వచ్చింది? అందులోనే నంబర్ 2 ఇన్సిడెంట్ సార్, గుంటూరులో ఒక ఉమెన్ వచ్చి ఎమ్మెల్యే రాంబాబుతో నాకు థ్రెట్ ఉందని మీడియాతో మాట్లాడింది, ఆమెకి మీరు ఇస్తున్న ఫైనల్ ఇన్సిడెంట్ సార్. వైజాగ్ లో మినిస్టర్ వాయిస్ వచ్చింది, అది నాది కాదన్నారు ఆయన, తేల్చారా ఎవరనేది? దిస్ సింగులర్ ఇన్స్టెన్సెస్ మేము చెప్తున్నా, ఐ కెనాట్ సే అప్డేట్ యూ ఇమీడియట్లీ. సో ఎవరో ఏదో వాయిస్ లో ఏదో చేశారు, అది కరెక్టా కాదా అని మనకు, ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టెల్ యూ. బట్ ఐ కెన్ టెల్ యూ, మొన్న ఏదో రమ్య కేసు జరిగినాయి. ఓకే, ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అల్లరి చేస్తున్నారు, దిశ పోలీస్ స్టేషన్ ముట్టడి అంటున్నారు. వాళ్ళకు ఏదో అర్థం చేసుకున్నారా?